జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను సర్వజ్ఞ సుగతో బుద్ధో సమంత సమంతభద్రో భగవాన్ మారజిల్లోకజిజిన షడభిజ్ఞో అని చెప్పి ఇట్లా వస్తుంది అలా ఈ సమంతభద్రుడన్నటువంటి పదం బుద్ధుడికి చెల్లుతుంది ఆ బుద్ధాంశ కలిగిన వాళ్ళనే సమంతభద్రుడు అన్న పేరు పెట్టుకోవచ్చు కొంతమంది నా తండ్రి సమంత భద్రుడు నా తల్లి సమంత భద్రి నేను పద్మసంభవుణ్ణి అన్నాడు అతడు పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యం కలిగింది మహారాజుకు ఏదో దైవదత్తమైనటువంటి అనుగ్రహం ఇది అనుకున్నాడు పిల్లవాడిని తీసుకెళ్ళి పెంచడం మొదలుపెట్టాడు ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి మనకు భాగవతంలో రాధాదేవి రావల దగ్గర బృందావనం దగ్గర రావల్ గ్రామం రావల్ గ్రామంలో సరస్సు మధ్యలో పద్మం మీద ఆమె లభించింది వృషభాను మహారాజుకు వృషభాను పురాణి వాళ్ళ బర్సానా అని అంటారు బృందావనం దగ్గర అట్లా భాగవతంలో మనకు ఆ రాధాదేవి అందరికీ కనపడ విన వినపడలేదు కానీ నారదుడితో మాత్రం పుట్టిన కొద్దిగా సేపటికే మాట్లాడింది ఇది కాక ఇటీవల జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఉన్నది ఇప్పుడు మనకు భారతదేశంలో చైనా వాళ్ళు టిబెట్ను ఆక్రమిస్తే దళలామా ఇక్కడ ఉన్నాడని మనందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నాడు ఆయన మన ఇటీవల అమరావతి కూడా వచ్చాడు కొద్ది సంవత్సరాల కింద వచ్చాడు కాలచక్రోత్సవం ఏదో జరిగితే వచ్చాడు వస్తే పన్నెండవ దళలామా పరిపాలిస్తున్నాడు టిబెట్ను దళైలామా సంప్రదాయంలో ఒకటి ఉన్నది టిబెట్ని ఒకప్పుడు మహారాజులు పరిపాలించారు చక్రవర్తులు పరిపాలించారు కానీ తర్వాత ఈ దళైలామాల సంప్రదాయం వచ్చింది దళైలామాలు అంటే వాళ్ళు మత గురువులు వాళ్ళు బౌద్ధ సంప్రదాయంలో మత గురువులు బ్రహ్మచారులు పెళ్లి చేసుకోరు దివ్య సాధనలు సిద్ధ సాధనలు చేస్తారు దేశాన్ని మాత్రం పరిపాలిస్తుంటారు ఆ దళైలామాల పరిపాలనలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ విశ్వాసం ఏమిటి అని అంటే బుద్ధాంశతో పుట్టినటువంటి దళ ఇలామా ఒక్కడే అతడు శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో చోట పుడతాడు ఆ పుట్టిన వ్యక్తే మళ్ళీ దళ అవుతాడు ఆ పుట్టిన వ్యక్తిని గుర్తుపట్టడం ఎట్లా అంటే అక్కడ ఉండేటువంటి సిద్ధ లామాలు బౌద్ధ సంప్రదాయంలో టిబెట్లో లామాలు అని ఉంటారు లామాలు అని అంటే యోగ సాధనలు చేసి దివ్యశక్తులు సాధించినటువంటి వాడు లామాలు ఆ లామాలు గుర్తుపడతారు ఆ పిల్లవాడు చూసి పసిపిల్లలు ఎక్కడ పుట్టారు ఏమిటి దళైలామా శరీరాన్ని విడిచిపెట్టి మరణించంగానే ఎక్కడెక్కడ పిల్లలు పుట్టారనేటువంటిది వెళ్ళి వెతికి ఇవన్నీ చేస్తుంటారు చేసి వాళ్ళ కొన్ని గుర్తులు అవన్నీ ఉన్నాయి ధ్యానం ద్వారా కొంత తెలుసుకొని గుర్తుల ద్వారా కొన్ని తెలుసుకొని మొత్తం మీద దళైలామా అని గుర్తుపడతారు ఆయనే ఇక్కడ పుట్టాడు అని ఒక పిల్లవాడిని నిర్ధారణ చేస్తారు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇంకా మామూలు తల్లిదండ్రుల పద్ధతి కాదు దళైలామా కావటానికి ఎట్లా చెయ్యాలో అట్లా పద్ధతులు చెబుతారు వాళ్ళకు విద్యలు నేర్పుతారు పెద్దవాడిని చేస్తారు విద్యలు నేర్పే పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు మనకు భారతదేశంలో మనకు శంకర పీఠాలు ఉన్నాయి పీఠాలలో కొన్నిట్లో చిన్న వయస్సులోనే సన్యాసం ఇచ్చి ఉపనయనమై వేదాధికారం వచ్చి కొంత చదువుకున్న తర్వాత చిన్న వయస్సులోనే సన్యాసం ఇచ్చి బ్రహ్మచర్యంలోనే ఆ వ్యక్తికి ఉత్తరాధికారిగా ప్రకటిస్తారు ఉత్తరాధికారిగా ప్రకటించిన తర్వాత అతడు సామాన్యుడు కాదు ఇంకా శాస్త్ర ప్రకారం కానీ చదువుకోలేదు పిల్లవాడు ఇంకా పూర్తి చదువు పూర్తి కాలే మరి పీఠాధిపతి అంటే చదువులు రావాలి వేదములు శాస్త్రములు ఇవన్నీ చదువుకోవాలి చదువుకోవాలంటే ఎట్లా మంది పీఠాధిపతిగా నామినేట్ అయినటువంటి వాడు ఎట్లా చదువుకుంటాడు ఇతరుల దగ్గర అంటే చదువుకోవాలి ఆ చదువు కోసం ఏం చేస్తారు పండితులను పిలిపిస్తారు పండితులను పిలిపించి రోజు పొద్దున్నే అబ్బాయి ఉత్తరాధికారి స్నానం చేసి వచ్చి కూర్చుంటాడు సింహాసనం మీద కూర్చుంటాడు పెద్ద గురువుగారు లోపల ఉంటారు ఆయన చిన్న గురువు గారు సింహాసనం మీద కూర్చుంటారు పండితులందరూ వస్తారు సాష్టాంగ నమస్కారం చేస్తారు అయ్యా మహానుభావ తమకు చదువు చెప్పటానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థిస్తారు ప్రార్థిస్తే చెప్పండి అంటాడు వాళ్ళు పాఠాలు చెబుతుంటారు వింటుంటారు ఇట్లా కొన్ని సంవత్సరాలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఈ గురు శిష్య పరంపర మామూలుగా గురువు గారికి శిష్యుడు నమస్కారం చేయాలా ఆ శిష్యుడు గురువు గారి దగ్గర నేర్చుకోవాలి ఆశ్రమాలలో అట్లా జరిగేది సరే ఇప్పుడు కాలేజీలు హై స్కూళ్ళల్లో ఉంటే గురు శిష్య సంబంధం ఎట్లా ఉన్నదో అందరికీ తెలుసు శిష్యులంతా కూర్చొని ఉంటారు గురువుగారు నిల్చొని పాఠం చెప్పాలి కాలేజీలో లెక్చరర్ కానీ ఇవన్నీ చిత్రంగా ఉంటుంటే మార్పులు ఎన్నో వచ్చినాయి అనుకోండి వస్తే కొంతమంది చెప్పారు పాశ్చాత్య దేశాలలో వాటిల్లో అయ్యేటట్లయితే క్లాసులో కూర్చుంటారు పిల్లలు సిగరెట్లు తాగుతుంటారు గురువుగారు పాఠం చెబుతుంటాడు నో అబ్జెక్షన్ ఫర్ సిగరెట్స్ అట్లా అన్నమాట సరే ఏదో దేశము కాలము ఎన్నో పద్ధతులు మారిపోయినాయి అనుకోండి ఈ పన్నెండవదలైలామా ఎక్కడ పుట్టాడో కనుక్కున్నారు కనుక్కొని తీసుకొచ్చారు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అందరూ సాష్టాంగదండ ప్రణామాలు చేశారు ఇస్తా పిల్లవాడు మాట్లాడాడు నేను దళైలామాను నేను బుద్ధుడి యొక్క అంశతో వాడిని అని డిక్లేర్ చేశాడు పసివాడు రెండు మూడు నెలలు నాలుగు నెలలుతో ఉన్నటువంటి పసిగుడ్డు ఎట్లా మాట్లాడాడు అందరూ వాళ్ళకు వాళ్ళకేం పెద్ద ఆశ్చర్యమేం లేదు మహిమాన్వితులు దళైలామాలు వాళ్ళు ఏదైనా చేయగలరు అని విశ్వాసం కానీ అక్కడికి ఫ్రెంచి దేశం నుండి వచ్చినటువంటి ఒక అధికారి ఉన్నాడు అప్పటికే పాశ్చాత్యులు రావటాలు ఇవన్నీ కూడా మొదలైనవి జరుగుతున్నాయి సినిమా అతడు అతడు ఆశ్చర్యపడ్డాడు అతడిని ఏదో సమావేశానికి అనుమతించాడు ఆశ్చర్యపడి ఇదేమిటండి ఇది ఇది ఎలా నమ్ముతాం ఇది ఇది నమ్మటం ఎలా సాధ్యం ఎందుకంటే పసివాడు మాట్లాడటం ఏమిటి వీళ్ళందరూ సాష్టాంగతండా నమస్కారాలు చేయటం ఏమిటి అని ఆ పక్కన ఉన్న మంత్రులతో వాళ్ళతోటి ఇది ఏమిటి నేను నమ్మలేకుండా ఉన్నాను మీరు నమ్మితే ఏమిటి నమ్మకపోతే మాకేమిటన్నారు వాళ్ళు అట్లా కాదు ఇది నిజమో కాదో నాకు కొంచెం అనుమానంగా ఉంది నాకు ఏదైనా పరీక్ష చేయడానికి ఒక అవకాశం ఇప్పించండి అని బతిమలాడాడు ఏం చేస్తావు ఏం పరీక్ష అన్నారు వాళ్ళు అంటే మామూలుగా వెంటర్ లాక్విజం అని ఒకటి ఉన్నది మనిషిని ఎవరు మూసుకొని ఉంటాడు మాటలు వినిపించేట్టు ఉంటాయి ఎవరి గొంతులో వినిపిస్తుంటాడు ఏవోవో చేస్తుంటాడు అట్లనే ఇక్కడ ఎవరన్నా ఆ వెంటర్ లాక్విజం వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారేమో అని నాకు అనుమానం అందువల్ల అదేం లేకుండా ఈ మాటలు వినిపించినంత దూరంలో మీరు చెక్ చేయండి అందరినీ నేను అంత దూరం తీసుకెళ్ళి పసివాడిని ఎత్తుకొని నేను అడుగుతాను అతడు కనుక నాకు సమాధానం చెబితే నేను నమ్ముతాను నువ్వు నమ్మితే అంత నమ్మకపోతే అంతా అని మీరు అన్నారు నిజమే కానీ ఇవాళ మీకు తెలుసు పాశ్చాత్య దేశాలు నాగరికత పెరిగింది సైంటిఫిక్ శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది మా దేశానికి నేను రాస్తాను ప్రపంచానికి తెలుస్తుంది దీనివల్ల అన్నారు అంటే సరే అన్నారు వాళ్ళు ఆ పిల్లవాడిని ఎలా పట్టుకున్నారు అందరూ జాగ్రత్తగా చూస్తున్నారు వాడు ఏమన్నా చేస్తే ఆయుధాలు సైనికులు చుట్టూ ఉన్నారు అన్నీ ఉన్నాయి అడిగాడు యా ఇందాక నువ్వు అన్నావు అది నిజమేనా అన్నాడు ఎస్ ఐఎమ్ దళలామా ఐమ్ బుద్ధ అన్నాడు అనేటప్పటికీ అతడు దిగ్గ్రాంతి చెందాడు చారు తర్వాత అతడు పదమూడవ దళైలామా అయినాడు అతడు ఫ్రెంచి ఫ్రాన్స్లో ఉన్న తమ అధికారులకు రాశాడు వాళ్ళు దీన్ని దాఖలా చేసి చేశారు అయితే ఆ ఉత్తరం ప్రిజర్వ్ చేశారు ఆ ఉత్తరాన్ని థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలైనటువంటి మేడం బ్లావెట్స్కి సేకరించి దాని ఐషిసాన్ని వీళ్ళు అన్న తన గ్రంథంలో ప్రచురించింది అంటే దివ్యమైనటువంటి వ్యవహారాలు దేవతా సంబంధమైనవి సిద్ధుల వ్యవహారాలు ఎట్లా ఉంటవి అనటానికి ఆమె ఉదాహరిస్తూ ఈ దీన్ని కోట్ చేసింది ఉదాహరించింది ఇక్కడ కూడా అంతి ఇంద్రబోధి మహారాజుకు కుమారుడుగా వచ్చినటువంటి పద్మసంభవుడు ఈ పద్మసంభవుడు పెరిగి పెద్దవాడైతున్నాడు అతడు జుట్టు పెంచుకున్నాడు చిన్న వయసులో కొంతమందికి రాజకుమారులు వాళ్ళు రోజులో జ్వల జ్వలపాలు జుట్లు పెంచుకునేటువంటి వాళ్ళు అతడు అట్లా పెంచుకున్నాడు వేసేవాడు శిఖాబంధరాజు అనేవాళ్ళు ఆయన్ను పెరిగాడు పెద్దవాడైనాడు పెళ్లి చేశారు యువరాజుగా డిక్లేర్ చేశారు కానీ రాజవంశీకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ మంత్రిమండలిలో ఉన్నాడు అతడికి ఏమిటనంటే ఎవన్నో తీసుకొచ్చాడు దిక్కుమాలిన వాడిని తీసుకొచ్చి రాజు చేస్తున్నాడేనా నేను రాజవంశానికి చెందినవాడిని మా అబ్బాయిని రాజు చేయాలి ఇంకోటి రాజు కావడానికి నేను అంగీకరించలేను ఎట్లా మహారాజు ఆయన ఏం కాదని లేరు ఎవరు ఆ ఆయనేమో వీణుని యువరాజుగా చేశాడు ఎట్టికైనా సరే రహస్యంగా వీణ్ణి హత్య చేయిద్దాము అని అనుకున్నాడు హత్య చేయిద్దాం అనుకున్నాడు హత్య ఎట్లా చేయటం ఆయన చుట్టూ రాజభటులు ఉంటారు యువరాజు అంటే మామూలుగా ఉండదు కదా అక్కడ బుద్ధ దేవాలయాలు ఉన్నాయి మహాయాన సంప్రదాయంలో బుద్ధుడికి దేవాలయాలు కట్టారు బౌద్ధ మతం వ్యాపించిన పరిస్థితి చోట బుద్ధుడికి దేవాలయాలు ఉన్నాయి మన ఆంధ్రదేశంలో కూడా చాలా ఉండేవి ఒకసారి అయితే బుధుడికి సంబంధించి ఒక చిన్న చమత్కారం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు తెలుగు మహాసభలు అని నిర్వహించాను ఆ తర్వాత ప్రభుత్వం వారు పెద్ద స్థాయిలో చేశారు జరిగిందనుకోండి తమిళ ప్రపంచ తెలుగు మహాసభ ప్రపంచ తమిళ మహాసభలు జరిగినప్పుడు దాని ప్రభావంతో చేశాను అందులో హిస్టరీకి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ ఒక విభాగం ఉన్నది హిస్టరీ ప్రొఫెసర్ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఆయన అమరావతిని గురించి బౌద్ధ సంప్రదాయాన్ని గురించి అమరేశ్వరుని గురించి చెబుతున్నాడు ఇటువంటి సభలో నుంచి ఒక లెక్చరర్ లేచాడు ఏమంట అతడు నాస్తికుడు అమరేశ్వరుడి యొక్క లింగము ఇవాళ అమరేశ్వరుడు మహిమాన్వితుడు శివుడు అని మీరందరూ చెబుతున్నారు అమరీశ్వరు లింగం ఏముందండి అది బౌద్ధ చిహ్నం కదా దాన్ని వాళ్ళు తర్వాత బౌద్ధులను జయించి శివలింగంగా మార్చేశారు అది బౌద్ధ చిహ్నం అది అన్నాడు అంటే అని దీని ఇది సత్యమా కాదా మీరు చెప్పండి అన్నాడు ఎదురుగా వందల మంది ప్రేక్షకులు చూస్తున్నారు చూస్తుంటే ఆయన ఆయన చాలా తెలియగలవాడు ఆయన అన్నాడు నువ్వు చెప్పింది నేను కాదనటం లేదు మరి నేను ఆర్కియాలజీ ప్రొఫెసర్ను కదా హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ను కదా నేను కూడా నాకు తెలుసు బౌద్ధ చిహ్నమును శివలింగంగా మార్చి అమరేశ్వరుడిని పిలిచిన మాట మీరు చెప్పింది సత్యమే కాదనటం లేదు నేను అయితే బౌద్ధులు చేసింది ఏమిటి అంటే అంతకుముందు శివలింగంగా ఉన్నదాన్ని బౌద్ధ చిహ్నంగా మార్చుకున్నారు వాళ్ళు వాళ్ళ మతం వచ్చినప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ హిందువుల అధికారంలో వచ్చి కూడా మళ్ళీ మార్చారు అది ఒరిజినల్గా శివలింగమే అన్నాడు ఆయన ఏమంటారు ఇంకా దానికి ఇట్లా ఆంధ్రదేశంలో ఉండేటువంటి బౌద్ధ చిహ్నాలు బౌద్ధ మత వ్యాప్తి ఇవన్నీ బాగా ఉన్నటువంటి కాలం ఒకప్పుడు ఇక్కడ బాగా ఉండేది అంటే బుద్ధుడికి ఆలయాలు ఉన్నాయి బుద్ధుడి ఆలయాలలో రకరకాలు ఉన్నాయి వజ్రపాణి బుద్ధుడు అని అంటారు వజ్రపాణి అంటే వజ్రాన్ని ధరించేటువంటి బుద్ధుడు వజ్రపాణి బుద్ధుడు ఇంద్రుడు ఇంద్రుడు కూడా బుద్ధుడి యొక్క సృష్టిలో ఉన్నవాడే అని వాళ్ళ అభిప్రాయం మనకి ఈ దేశంలో ఏమైందనంటే ఈ త్రిమూర్తుల యొక్క పద్ధతి వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితిల ఏకారకులు బౌద్ధ మతం వచ్చిన తర్వాత ఆయన మొదట్లో దేవాలయాలు కట్టమని చెప్పలేదు తన గుళ్ళు కట్టమని చెప్పలేదు ఏమీ చెప్పలేదు బుద్ధుడు బుద్ధుడు ఏదో ఆయన బోధించింది చేశాడు కానీ మతంలోకి ఇతరులు చేరాలని అంటే ప్రజలందరికీ కూడా పూజలు కొబ్బరికాయలు కొట్టడాలు ఇవన్నీ కూడా ఇష్టం అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి బుద్ధుడి యొక్క ఆలయాలు నిర్మించారు ఆలయాలు నిర్మిస్తూ కొత్త ఫిలాసఫీ కూడా చెప్పారు బుద్ధుడు బుద్ధుడే సర్వేశ్వరుడు మీరు శివుడు విష్ణువు ఎట్లా అంటున్నారు అవేం సత్యం కాదు బుద్ధుడే సృష్టి మొదట్లో ఉన్నాడు ఆయనే ఈ త్రిమూర్తులను సృష్టించాడు ఇంద్రాది దేవతలను ఆయనే సృష్టించాడని ఓ ఫిలాసఫీని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అదే అంగీకరించారు అంగీకరించిన వాళ్ళు అలా వజ్రపాణి బుద్ధుడి యొక్క ఆలయం ఉన్నది ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ఆలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు పూజలకు జపాలకు రాజవంశం వాళ్ళు అందరూ కూడా వెళ్ళటం ఆచారం ఇతడికి కూడా అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాడు ఈ పద్మసంభవుడు కూడా పద్మసంభవుడు ఒకరోజు అక్కడ ఆ ఉత్సవాలు జరిగినప్పుడు మాస శివరాత్రి వచ్చినప్పుడు వజ్రపాణి బుద్ధుడి ఆలయంలో ధ్యానం చేయటం ఆయనకు అలవాటు నేను ధ్యానానికి వెళ్తాను అన్నాడు ధ్యానం చేసేటప్పుడు ఏమిటంటే భటులు అట్టహాసము కత్తులు కటార్లు ఇవన్నీ ఏం పెట్టుకొని పోరు గుళ్ళోకి వెళుతున్నారు కదా రాత్రి అంతా పూజలు అయిపోయినాయి ఆయన వెళ్ళి ఎవరు లేరు మహారాజా రాజకుమారుడు వచ్చారు ఏకాంతంగా ఉన్నారు దర్శనాలన్నీ అయిపోయినాయి ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు దీపాలన్నీ తీసేశారు ఏదో ఒకటో రెండో ఆదవ దీపాలు ఏవో వెలుగుతున్నాయి ఈ మంత్రి ఈ విషయం తెలుసు ఆయనకు రాజకుమారుడు వెళ్ళి ధ్యానం చేస్తాడు అని తెలుసు తెలిసి కొంతమంది రహస్యంగా సాయుధులైనటువంటి భటులను పెట్టి తన కుమారుణ్ణి పంపించి ఒరే నువ్వు కూడా వెళ్ళు లోపలికి ధ్యానం చేయడానికి వెళ్ళేవాడిలాగా వెళ్ళు జాగ్రత్తగా దుస్తుల్లో కత్తి దాచుకొని వెళ్ళు వాటి చంపేసేయి ఆ శవాన్ని మన భటులు బయట ఉంటారు వాళ్ళు మాయం చేస్తారు తీసుకెళ్ళి ఎక్కడో అవతల బారేస్తారు కామ్గా వచ్చేసేయి అన్నాడు అట్లనే ఆ రాజకుమారుడు కత్తి తీసుకొని వెళ్ళాడు ఆయన అనుచరులు బయట నిల్చొని ఉన్నారు లోపలికి వెళ్ళాడు ధ్యానం చేస్తున్న పద్మసంభవుడికి ఎందుకో ఆ వజ్రపాణి బుద్ధుడి నుంచి సందేశం వస్తున్నట్టు అనిపించింది నేను చంపటానికి ఎవరో వస్తున్నారు జాగ్రత్త వాడి దగ్గర ఆయుధం ఉన్నది ఆయుధంతో నువ్వేవాణ్ణి చంపు అని ఆయన లోపలికి వచ్చాడు తెలుస్తున్నది వాడు కత్తి తీశాడు చప్పుడు పక్కకు తప్పుకున్నాడు వాడి చేతుల నుంచి కత్తి లాక్కొని అతడిని నరికేశాడు మంత్రి కుమారుణ్ణి నరికేటప్పుడు కింద పడిపోయినాడు రెండు నిమిషాలు చూశారు వాడు మరణించేటప్పుడు కేక పెట్టాడు బయట ఉన్నటువంటి భటులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు చూసేసరికి వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి వాళ్ళందరూ వచ్చారు పద్మసంభవుని పట్టుకున్నారు మంత్రి కుమారుణ్ణి హత్య చేశావు అని చెప్పి పట్టుకున్నారు తీసుకెళ్ళి మహారాజు ముందు పెట్టారు మంత్రి కుమారుని హత్య చేశాడు అని చెప్పి మరునాడు న్యాయస్థానంలో విచారణ మహారాజు గారు సింహాసనం మీద కూర్చున్నారు న్యాయాధిపతి పక్కన కూర్చున్నాడు మహారాజ్ నిష్పాక్షికంగా విచారించండి ఏం జరిగిందో అన్నాడు మహారాజ్ నిష్పాక్షికంగా విచారించండి ఏం జరిగిందో అన్నాడు న్యాయాధిపతి మంత్రికి సంబంధించిన వాడు బాగా ఆయనకు స్నేహితుడు ఏమయ్యా నువ్వు చంపావట నిజమేనా చంపాను ఎందుకంటే ఆయనే హత్య చేశానని ఒప్పుకుంటున్నాడు కదా అంటే ఎందుకు చేశాడో ఏమిటో విచారణ చేయండి అన్నారు మిగతా వాళ్ళు ఎందుకు చేశావు అతడు నన్ను చంపటానికి వచ్చాడు చంపటానికి వచ్చాడు అనటానికి నిరూపణ ఏమన్నా ఉన్నదా నిరూపణ ఏమన్నా ఉన్నదా అని అంటే చంపటానికి వచ్చినట్లు నాకు ధ్యానంలో తెలిసింది నీకు ధ్యానంలో తెలిస్తే మేము ఎట్ట నమ్ముతాం అతడు నిన్ను ఎందుకు చంపడానికి వస్తాడు ఎందుకు చంపడానికి వచ్చాడో నాకు తెలియదు రకరకాల వార్తలు మాత్రం అతడు రాజు కావాలన్న ఉద్దేశంతో నన్ను తొలగించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వింటున్నాను నేను అతడు వచ్చాడు చంపడానికి ప్రయత్నించాడు అందుకని నేను తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ఆత్మరక్షణ కోసం నేను చేశాను ఈ పని చేశావు కానీ అక్కడ ఈ తల నరకబడినటువంటి శవం అక్కడ పూజలో పసుపు కుంకుమ ఇవన్నీ అక్కడ పెట్టబడి ఉన్నాయి వాటిల్లో పడింది నువ్వే బలిచ్చి పసుపు కుంకుమ వీటన్నింటి మీద చల్లావు బలిచ్చిన వస్తువులకు చేస్తుంటారు పూజ చేస్తు పూజ చేసి చేస్తుంటారు అట్లా చేసావు నువ్వు నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కానీ అట్లా జరిగింది అది మేము నమ్మం నువ్వే ఈర్ష్యతో అసూయతోటి మంత్రి కుమారుణ్ణి చంపావు అని న్యాయస్థానం నిర్ణయిస్తున్నది శిక్ష విధించటం మా చేతుల్లో లేదు మహారాజు శిక్ష విధించే వ్యక్తి ఆయన్ను ఏ శిక్ష విధించమని చెప్పే అధికారం మాకు లేదు మామూలు వాళ్ళకైతే ఏదో చెప్తాము నువ్వు రాజకుమారుడివి మహారాజు ఇష్టం మహారాజు విన్నాడు మిగిలినటువంటి మంత్రులను సలహా అడిగాడు ఆయనకు తెలుసు తన పిల్లవాడి పని చేయలేదని కానీ అక్కడ అందరి ముందు నిరూపణ అవుతున్నది మహారాజా మరి వీళ్ళు ఇట్లా కనిపిస్తున్నదని చెప్పి నిరూపిస్తున్నారు అవతల వైపు సాక్ష్యాలు ఏం లేవు ఇటువైపు సాక్ష్యాలు లేవు కానీ జరిగిన దాన్ని బట్టి ధ్యానంలో తెలిసింది ఏదో దానంతటతి జరిగింది బలిలాగా కనిపిస్తున్నది అని అంటే నమ్మరు కనుక అయితే మనం బౌద్ధ మతానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మరణశిక్ష విధించటం అవసరం లేదని మా అభిప్రాయం దేశ బహిష్కార శిక్ష విధించండి యువరాజుగా అతన్ని తొలగించి దేశంలో నుంచి వెళ్ళిపోమని చెప్పండి అన్నారు అదే విధించాడు రాజు ఆ తర్వాత ఆ మంత్రి కుమారుడే అయినాడు ఈ మహారాజు దుఃఖంతో వృద్ధాప్యంలో కొద్ది కాలానికే మరణించాడు మరణించిన తర్వాత అవతల వాడు అయినాడు ఇంకో రాజు అంటే చంపబడ్డాడు ఈ మంత్రి కుమారుడు చంపబడ్డాడు కదా ఇంకోడు ఆ రాజవంశంలో వాడు ఎవడో రాజైనాడు సరే ఇక్కడ ఈయన కథ ప్రారంభమవుతుంది ఈయన ఏదో రాజు మరణించాడు బయట వెళ్ళగొట్టబడ్డాడంటే ఏం పెద్ద కథ కాదది ఈయన వచ్చేసాడు వచ్చిన తర్వాత అతడు వజ్రభైరవుడు బుద్ధుడి యొక్క అంశగా బుద్ధుడి యొక్క రూపంగా వజ్రభైరవుడి యొక్క మంత్రాన్ని చేసేవాడు వజ్రపాణి భైరవుడు బయటకు వచ్చాడు వెళ్తున్నాడు కొన్ని మైళ్ళు మైళ్ళు నడిచిన తర్వాత ఒక శ్మశానం వచ్చింది ఊరి పక్కన ఉన్న శ్మశానం ఊరుకు చాలా దూరంగా ఉంది ఆ శ్మశానంలో కూర్చున్నాడు ధ్యానం చేస్తున్నాడు అతడికి ఇంకో మంత్రం వినిపించటం మొదలుపెట్టింది వజ్రభైరవుడు స్వయంగా చెబుతున్నట్లున్నాడు వజ్రభైరవుడు వజ్రభైరవీ మంత్రం చెప్పాడు వజ్రయోగిని అని అంటారు చిన్న మస్తా వజ్రభైరోచిని అని ఆ దేవత పేరు ఈ ఆది ఆదియుగములలో మొట్టమొదట ఉపాసించినటువంటి వాడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ మనకు భాగవతంలో తెలుసు హిరణ్యాక్షుడిని ఆదివరాహమూర్తి హిరణ్యకశిపుణి నరసింహస్వామి వచ్చి సంహరించారు అది పురాణాలలో ఉన్నది కానీ తంత్రగ్రంథాలలో హిరణ్యాక్షుడు చిన్నమస్తను ఉపాసించినట్టుగా కనిపిస్తుంది చిన్నమస్తను ఉపాసించాడు అతడు దేవత సాక్షాత్కరించింది ముందు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అమరత్వాన్ని కోరాడు ఆయన ఇవ్వలేదు ఇంకేదో కోరిన వరాలని ఇచ్చాడు పరాక్రమము శక్తులు అన్నీ ఇచ్చాడు సంతృప్తి పడక ఇతడు వజ్రేశ్వరి చిన్నమస్తని గురించి తపస్సు చేశాడు ఆమె కనిపించింది ఏమి రాన్ ఆయన నన్నెందుకు పిలిచావు నన్ను గురించి ఎందుకు తపస్సు చేశావు అమ్మా నాకు అమరత్వం కావాలి అమరత్వం ఇవ్వటానికి వీలు లేదని నీకు బ్రహ్మదేవుడు చెప్పాడు కదటయ్యా సరే తల్లి కానీ నాకొక్క వరం ఇవ్వు చెప్పు నువ్వు తప్ప నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ చంపకూడదు తధాస్తు అమ్మా నువ్వు కూడా చంపకూడదు నువ్వు కూడా చంపకూడదు తధాస్తు ఇంకా వాడికి సాగు లేదని అనుకుంటున్నాడు వాడు పరమేశ్వరితోటి పరమేశ్వరి నువ్వు నన్ను చంపకూడదు నువ్వు తప్ప ఇంకెవరూ చంపకూడదు రెండింటికి తధాస్తు అన్నది ఆవిడ అదృశ్యమైపోయింది ఇంక వీడిని చంపాలా వీడిని ఎట్లా చంపటం అని అంటే ఆమె బౌద్ధ సంప్రదాయంలో ఈ వజ్రశక్తికి వజ్రేశ్వరికి వారాహి అని పేరు వజ్ర వారాహి అని అంటారు వారాహి అంటే వరాహం అంటే పంది ఆ దేవత వారాహీ ముఖం కలిగి ఉంటుంది కానీ ఆమెకు చిన్న మస్తా అంటే అసలు శిరస్సే ఉండదు ఆ దేవత ఎట్లా ఉంటుందనంటే మన్మధుల మీద నిల్చొని ఉంటుంది ఒక పక్క వర్ణిని ఒక పక్క డాకిని ఉంటారు ఆమె తల ఖండించబడి తన శిరస్సును తానే ఖండించుకొని ఉంటుంది దాంట్లో నుండి మూడు రక్తధారలు వస్తుంటాయి మధ్య రక్తధారను ఖండించబడిన తన శిరస్సును తాను చేతిలో ధరించి దాంతో మధ్య రక్తధారను తాగుతూ ఉంటుంది మిగతా రెండు రక్తధారలను ఇద్దరు చొలికత్తెలు తాగుతూ ఉంటారు అలాంటి దేవత అవసరమైనప్పుడు ఆమె సౌందర్యవతి అయినటువంటి స్త్రీగా భాషిస్తుంది ఇంద్రాణి అని అంటారు వజ్ర వైరోచని విరోచనుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని యొక్క భార్య ఇంద్రుని యొక్క శక్తి ద డాన్సింగ్ ఏంజల్ ఇన్ ది స్కైస్ అన్నాడు బౌద్ధ గురువు ఒకడు ఆ దేవతను గురించి వర్ణిస్తూ మరి వారాహి ఏమిటి వారాహి అంటే రెండు అర్థాలు ఉన్నాయి వరా అహము శ్రేష్టమైనటువంటి పగలు శ్రేష్టమైన దివ్య తేజస్సు కలిగినటువంటి దేవత వారాహి అని అంటే వారాహం అంటే ముఖము రెండో అర్థ రెండర్ధాలు కూడా ఉన్నాయి అమెరికాలో ఒక బౌద్ధ భిక్షు ఉన్నాడు ఇటీవల ఆయన ఒక శిష్యుడు ఉన్నాడు గురువుగారు నేను ఈ వజ్రవారాహిని గురించి సాధన చేశాను ఈ దీని తత్వాన్ని గురించి నేను ఇంటర్నెట్లో పెడతాను అన్నాడు వీలు లేదన్నాడు ఆయన కొన్నాళ్ళకి అతడికి ఒక అనుభవం వచ్చింది ఒక పంది పిల్ల వచ్చి చేతిని కొరుకుతున్నట్టుగా వచ్చింది ఇట్లా వచ్చిందండి చేతిని కొరుకుతున్నట్టుగా అని గురువుగారితో చెప్పాడు అని చూసి నిజమే నీకు నీ కళ సత్యమే పరమేశ్వరి నీ చేతిని కొరికింది అని అంటే నీ చేతితో నువ్వు రాయటానికి చెప్పడానికి అనుమతి ఇచ్చింది అని అర్థం ఇప్పుడు పెట్టడానికి అనుమతిస్తున్నాను అన్నాడు అతడు ఇంటర్నెట్లో వజ్రవారాహిని గురించి పెట్టాడు ఇటీవలే జరిగినటువంటి సన్నివేశం అది